చెరపకురా చెడే అంటారు కదా ప్రపంచంలో ఉగ్రవాదం అనేటువంటిది ఇవాల్టికి బతుకుందంటే పాకిస్తాన్ అనే దరిద్రపు దేశం వల్లనే ఆ దరిద్రులు వాళ్ళ జనాలని వ్యాపార వాణిజ్య పారిశ్రామిక ఐటీ పరంగా డెవలప్ చేయడం కాకుండా మత ప్రాతిపదికన రెచ్చగొట్టి 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 దానికి భారత్ని బూచిగా చూపించి 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 చేశారు తర్వాత ఆ పిచ్చ పెరిగినప్పుడు ఆ పిచ్చని విస్తృతం చేయడం కోసమని ప్రపంచ దేశాలన్నిటి మీదకి వదిలారు ఆ దరిద్రుల్ని ఆ వాళ్ళందరూ కలిసి ప్రపంచ దేశాలలో ఏంటయ్యా అంటే మతరాజ్యాల స్థాపన కోసం నాలుగు బాంబులు వేసేస్తే రాజ్య దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మతం మారిపోయి మన చెప్పు చేతల్లోకి వచ్చేస్తారనుకుంటూ విధ్వంసాలు సృష్టించి వాళ్ళు చస్తూ జనాల్ని చంపారు దాంతో పాకిస్తాన్ దరిద్రం అంతా ప్రపంచానికి అర్థమయ్యి దాన్ని దూరం పెట్టడం ప్రారంభించింది ఇప్పుడు ఆ పాకిస్తాన్లో చివరికి ఎవరిని చావు చంపడం మాత్రమే తెలిసిన దరిద్రులకి ఎవరిని చంపాలి అవతల అవకాశం లేకపోతే వాళ్ళ నాళ్లే చంపుకు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళలోనే రెండు వర్గాలు షియా సున్ని ఇప్పుడు షియాలకు సంబంధించినటువంటి మసీదు మీదన ఆత్మాహుతి దాడి ఎవరు చేసేది తీవ్రవాదులు వాళ్ళ తీవ్రవాదులు ఇప్పుడు జరిగినటువంటి తాజాగా దారుణమైనటువంటి అంశం పెషావర్ జామియా మసీదుల ఆత్మాహుతి దాడి జరిగింది 56 మంది మృతి చెందారు 194 మంది గాయాలైనవి షియా వర్గం మీద ఐసిస్ అది చేసినటువంటి మారణకాండది పాకిస్తాన్లోని ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి పెషావర్ నగరంలో ఉగ్రవాదులు తీవ్ర ఘాతుకాన్ని కొడిగట్టారు మసీదులో శుక్రవారం ప్రార్థన జరుగుతుంటే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు మరో 194 మంది గాయాలు పాలయ్యారు ఖైబర్ పక్తూన్ఖా ప్రావిన్స్లో ఇప్పటిదాకా జరిగిన అతిపెద్ద ఉగ్రదాడుల్లో ఇది ఒకటని అధికారులు ప్రకటించారు పెషావర్లోని కిస్సాక్వానీ బజార్ ఏరియా సమీపంలోని ఇమాం బర్గా వద్ద షియా వర్గానికి చెందిన జామియా మసీదులో పేలుడు జరిగింది ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్ ఐసిస్ ఉగ్రవాద సంస్థ కారణమని నిర్ధారణకు వచ్చారు షియా వర్గం ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఐసిస్ కొంతకాలంగా భీకర దాడులకు పాల్పడుతుంది జామియా మసీదు పేలుడు ఘటనలో ఉగ్రవాదులు పాల్గొనడానికి ఖైబర్ పక్తూన్ఖా ప్రభుత్వ అధికార ప్రతినిధి బారిస్టర్ మొహమ్మద్ అలీ సైఫ్ ప్రకటించారు ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పాల్గొన్నప్పటికీ వారిలో ఒక్కడ మాత్రమే ప్రార్థనలు జరుగుతున్న సమయంలో తనను తాను పేల్చుకుని పేల్చుకున్నాడని పెషావర్ పోలీసులు ప్రకటించారు నల్లరంగు దుస్తులు ధరించిన వ్యక్తిని సూసైడ్ బాంబర్గా ఓ ప్రత్యక్ష సాక్షి గుర్తించాడు సదర్ ముష్కరు తొలుతో మసీదు సెక్యూరిటీ గార్డును తుపాకీతో కాల్చి చంపాడు తర్వాత మసీదు లోపల ప్రవేశించి తనను తాను పేల్చుకున్నాడని ప్రత్యక్ష సాక్షి ప్రకటించాడు జామియా మసీదులో ఆత్మాహుతి పేలుడు గురించి సమాచారం అందుకుని పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు ఇక్కడ బేసిక్గా ఆఫ్ఘనిస్తాన్లో కూడా అదే కదా జరుగుతుంది ఐసిస్కి తాలిబాన్లకి మధ్యన వారు ఓవరాల్గా ఇంతకాలం ఎదురోళ్ళని చంపిన తర్వాత ఇప్పుడు తమలో తాము కొట్టుకు చావడం అన్నటువంటిదే ఇందులో కీలకం.